గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి రాజకీయాల్లో రోజురోజుకు విలువలు పడిపోతున్నాయి సిద్ధాంతాలు పక్కకు పోయాయి ఎదుటి పార్టీని ఎలా దెబ్బతీయాలా అన్నది ఇప్పుడు అన్ని పార్టీల ప్రథమ లక్ష్యంగా మారింది ప్రాంతీయ పార్టీలు మొదలు సిద్ధాంత భావజాలాన్ని కలిగి ఉన్న బీజేపీ వరకు అధికారమే పరమావధిగా రాజకీయాలు నేర్పుతున్నాయి అధికారంలో ఉన్న పార్టీలోకి చేరటానికే నేతలంతా చూస్తున్నారు తమ రాజకీయ అవసరాన్ని ప్రజల అవసరంగా చిత్రీకరించి పార్టీలు మారుతున్నారు దీనికి ఎవరూ మినహాయింపు కాదు ఈ క్రమంలో ప్రజలు దేశం సమస్యలు పక్కకు పోయాయి వారు అనుకున్నది అసలు సిసలు రాజకీయంగా మారింది ఎంతటి నేతలైనా అధికార పార్టీలో చేరడానికి వెనకాడటం లేదు రాజకీయ నిబద్ధత పక్కకు పెడుతున్నారు అధికార పార్టీ అయితే తమ పబ్బం గడుపుకోవచ్చు అందులో చేరడానికి సవాలక్ష కారణాలు చూపాల్సిన అవసరం లేదు రాజకీయాల్లో విలువలు లేవని వ్యక్తులకు పార్టీల పట్ల విశ్వాసం కన్నా పదవులపైనే మోహం ఉందనడానికి తాజా రాజకీయాలే ఉదాహరణ మోడీ పనితీరు నచ్చిందని దేశానికి ఆయనే ఆశాజ్యోతి అని ఆ పార్టీలో చేరే ముందు సద్గుణాలు బలిస్తున్నారు ఇటీవల కాంగ్రెస్ పార్టీని వీడి కొత్త పార్టీ పెట్టిన పంజాబ్ మాజీ సీఎం కిరణ్ అమరీందర్ సింగ్ బీజేపీలో చేరారు గోవాలో 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి దూకారు మహారాష్ట్రలో శివసేనను వీడి వేరుకుంపటి పెట్టిన ఏక్నాథ్ షిండే బీజేపీ మద్దతుతో అధికారం చేపట్టారు తెలంగాణలో పలువురు టీఆర్ఎస్లో చేరగా మరికొందరు బీజేపీలో చేరుతూనే ఉన్నారు వీరంతా చెప్పేది ఒకటే చేరిన పార్టీ మంచిదనే ఇలా చేయటంలో కేవలం స్వార్థ రాజకీయాలు తప్ప మరొకటి కాదు వీటన్నిటినీ అధికార పార్టీ పత్రికలు మీడియా అదే పనిగా ప్రచారం చేస్తూ వాపును బలుపుగా చేస్తున్నాయి గతంలో ఎప్పుడూ మీడియా ఇంతగా దిగజారిన దాఖలాలు లేవు టీఆర్ఎస్లో ఉన్న పలువురు నేతలు వివేక్ కొండ విశ్వేశ్వరరెడ్డి జితేందర్రెడ్డి ఈటల రాజేందర్ రఘునందన్రావు తదితరులంతా ఇప్పుడు బీజేపీలో ఉన్నారు గతంలో టీడీపీ నుంచి బీజేపీలో చేరిన వారిలో కొందరు మళ్లీ టీఆర్ఎస్లో చేరారు ఉదాహరణ పెద్దిరెడ్డి మోత్కుపల్లి నరసింహులు రమణల ఉదాంతాలే టీడీపీలో అనేక పదవులు అనుభవించి చంద్రబాబు అడుగులకు మడుగులొత్తి తెలంగాణను కేసీఆర్ను తీవ్రంగా వ్యతిరేకించిన వీరంతా తిరిగి కేసీఆర్ గూటికి చేరారు ఉద్యమ సమయంలో కేసీఆర్ తెలంగాణ వాడు కాదని విజయనగరం నుంచి వలస వచ్చాడని పదే పదే ప్రచారం చేయటంలో మోత్కుపల్లి ముందున్నారు టీడీపీలో అనేక పదవులు అనుభవించి రాజకీయంగా ఎదిగి ఆ పార్టీని దాని అధినేతలను తిట్టాల్సినన్ని తిట్లు తిట్టిన మోత్కుపల్లి తర్వాత కొంతకాలానికి బీజేపీలో చేరారు అలాగే పెద్దిరెడ్డి కూడా చేరారు రమణ మాత్రం టీడీపీలోనే ఉన్నారు కానీ సుదూరంలో రాజకీయ ఉనికి కానరాకపోవటంతో కారణాలు చూపుతూ టీఆర్ఎస్ పంచన పడ్డారు కేసీఆర్ కూడా రాజకీయ ఎత్తులు వేస్తూ వీరిని అక్కున చేర్చుకున్నారు వీరంతా టీఆర్ఎస్లోకి రావటం వెనుక కారణాలు బహిరంగ రహస్యం రాజ్యసభ సీటు గవర్నర్ గిరి ఆశించి భంగపడి కనీసం టీడీపీ బోర్డు మెంబర్ పదవి దక్కకపోవడంతో అప్పుడు టీడీపీ అధినేతపై మోత్కుపల్లి అనేక విమర్శలు గుప్పించటం తెలిసిందే బీజేపీలో చేరాక కూడా అదే పనిని చేశారు పార్టీ మారదలుచుకుంటే మారాలి అంతేకాని వీడుతున్న పార్టీపై విమర్శలు చేస్తే ప్రజలు నమ్మరని నేతలు గుర్తించాలి అలాగే టీడీపీలో ఉన్న వల్లభనేని వంశీ లాంటి వారు కూడా వైసీపీలో చేరారు ఇలా విడుదల రజని కూడా గతంలో టీడీపీ నుంచి వచ్చిన వారే రాజకీయ అవసరార్థం ఎప్పుడూ ఏదైనా మాట్లాడే అలవాటు మన రాజకీయ నేతలకు ఉంది ఇకపోతే కాంగ్రెస్ పార్టీలో జీవితాంతం పదవులు అనుభవించిన గులాం నబీ ఆజాద్ కపిల్ సిబిల్ లాంటి వారు పార్టీని వీడటం దారుణం బీజేపీ తిరుగుబాటు నేత యశ్వంత్ సిన్హా శత్రుఘ్న సిన్హా లాంటి వారు కూడా పార్టీని వీడారు వీరు కూడా మోడీ బాధితులు కావటంతో పార్టీ వీడక తప్పలేదు మోడీ విధానాలపై వీరు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు పవార్ మమతా బెనర్జీ మాత్రమే కాదు చాలా మంది ప్రాంతీయ పార్టీల నాయకులు ముఖ్యమంత్రులు అవకాశం వస్తే ఢిల్లీ గద్దెను ఎక్కాలనే కుతూహలంతో ఉన్నారు బీజేపీయేతర పార్టీలు ఒకే వేదికపైకి వస్తే సమిష్టి నాయకత్వం ఏర్పడే సూచనలు ఉన్నాయి ఏకాభిప్రాయంతో వీరిలో ఎవరో ఒకరు నాయకులు కావచ్చు రాష్ట్రాలలో తమ మధ్య విభేదాలు ఉన్నప్పటికీ కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా చేతులు కలపాలని సోనియా పిలుపునిచ్చారు ఈ కూటమి వల్ల రాజకీయ వ్యవస్థ మరింత బలోపేతమవుతుందా అన్నది కాలం నిర్ణయిస్తుంది అయితే వీరంతా అటూ ఇటుగా పార్టీలు మారుతూ సిద్ధాంతాల గురించి మాట్లాడటమే ఆశ్చర్యంగా ఉంది ఏ పార్టీకి కూడా సిద్ధాంతం లేదన్నది గమనించాలి అధికారమే అన్ని పార్టీల సిద్ధాంతం అధికారం ఉంటేనే నేతలు పార్టీని అంటిపెట్టుకుని ఉంటారు లేకుంటే అధికారం ఉన్న పార్టీలోకి జంప్ అవుతారు ఇందుకు ఎవరూ కూడా మినహాయింపు కాదు రాష్ట్రం ఏదైనా పార్టీ ఏదైనా అధికారం ఉంటే అదే తమ పార్టీ అన్న ధోరణిలో నేతలు ఉన్నారు ఇది రాజకీయ పార్టీల పతనానికి దారితీస్తోంది ప్రజల సమస్యలపై పోరాడే అవకాశం లేకుండా చేస్తోంది రాజకీయ నేతలు నిబద్ధత కోల్పోతే ఎక్కువ కాలం నేతలుగా మసలలేమని గుర్తిస్తే మంచిది
సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి. నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.